హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? మీరు బాగుంటే మేము బాగుంటాము. 19వ తారీఖు 2/2024 అనగా ఫిబ్రవరి నెలలో పెనంలూరు మండలంలో కొబ్బరి తోటలు పల్లిపేట దగ్గర రామాలయం గుడిలో సీతారాముల వారి విగ్రహ ప్రతిష్ట జరిగిందన్నమాట. అక్కడ హోమాలు అవన్నీ బాగా చేశారు. అదే నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. తాతనేని పద్మావతి దంపతులు అక్కడ హోమం చేశారన్నమాట. 3 రోజుల నుంచి బాగా అంతా చేశారు. కాకపోతే నైట్ టైం చేశారు. మేము నైట్ టైం కాబట్టి అంతగా వెళ్ళలేదు. కానీ హోమము అది అంతా బాగా చేశారు. ఇక్కడ చేస్తున్నారన్నమాట హోమం. అందరూ కూడా నిలబడండి. బయట కూడా పూర్ణం జరిగేటప్పుడు కూర్చోవద్దు. మీ కాలు కూడా చెప్పులు తీసారండి. కూర్చున్నారు, చెప్పులు వేసుకుని కూర్చున్నారు. చాలా ఆజ్ఞ వేసి పూర్ణావతి బట్టలు యజమానులకి వెళ్ళి పల్లెలు యాగకుండా ప్రైస్ తీసి వస్తారు. మళ్ళీ వాళ్ళకి ఇవ్వండి, అక్కడ 5 వాళ్ళకి ఇవ్వండి. ఇట్లా పద్మ గారు యాగకుండా మీదుగా ప్రయత్నం చేసిరండి. మీరు మళ్ళీ మీ అట్లా ప్రయత్నం చేసి ఎవరు యాగకుండా మీద వాళ్ళు వచ్చేయండి. వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గరికి మీరు తీసుకోండి పల్లె. కలిపి అట్లా పైన నమస్తే. కర్మ బ్రహ్మస్వరూపణే స్వర్గావివర్గ రూప నిర్దేశాయ నమో నమః. కృష్ణోష్ణోస్తే కొండబ్రహ్మలు, మీ దగ్గర వచ్చిన పూర్ణాహుతి నూనె మీద 12 సార్లు నెయ్యి వేయాలి. చెబుతున్నప్పుడు వేయండి. ఆ మూట మీద 12 సార్లు నెయ్యి వేయాలి. రాజసృహీతే రాజ్యేన పూర్ణాహుతి ద్రవ్యాన్నిచ్చేదు. పూర్ణాహుతి ద్రవ్యాన ప్రకారేదు. రాజసం 12 సార్లు వేయండి. ఓం ఏకము ద్వే త్రీ చత్వారి పంచ షడ్ సప్త అష్ట నవ దశ ఏకాదశ ద్వాదశ. ద్రవ్యాన్ని క్షిప్తిష్టం మీరు ఓం సప్తదే సవిద సప్త విద్వా సప్తాది సప్తదాన ప్రియాణి సప్త సప్తాచార్యం మేరా ప్రజేరా పునర్వం పౌర్ణాహుతిమత్తమాంజహాది సర్వం వై పూర్ణాహుతి సర్వమేవాత్మాది అథాయం వై పూర్ణాహుతి అస్యామేవ ప్రతిష్ఠతి స్వాహ. ఏమూలో రాజా రామచంద్ర భగవానికి, ఏమూలో విఘ్నేశ్వర భగవానికి. కొండ బ్రహ్మల ఆచ్యమైన మేధారా రామస్మిన్ లోకే
ఇక్కడ ఇక్కడ హోమం చేసిన రాములు వారి గుడిలోకి తీసుకెళ్తున్నారు అన్నమాట. విగ్రహ ప్రతిష్ట చేసిన చోట, ఇక్కడ హోమం చేసిన చోట. మీకు కనుక మాకు ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్.